ఇట్లాంటి ఆకులు ఇట్లాంటి ఫ్రెష్ కూరగాయలు తిన్నాక మనం మార్కెట్కి ఎందుకు వెళ్తాం చెప్పండి. ఇంకా మనకు సండే వస్తే బిర్యానీలకు నాన్ వెజ్లకు కావాలి కదా పుదీనా. ఇంకా నేను ప్రతి వారం ఒక ట్రేలో ఇట్లా తెంపి మంచిగా ఏరేసుకొని కడిగి ఆరబెట్టేసి ఒక బాక్స్లో పెట్టుకుంటా. ఇక చూడండి హాస్టర్ పువ్వులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చక్కటి కలరు, పింక్ కలరు, అన్ని పింకే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కాలీఫ్లవర్ ఉంది, తెంపుకుందాం. కాలీఫ్లవర్ అయితే మొక్క చూడండి ఎంత బలంగా వచ్చిందో, మస్తు బలంగా వచ్చింది. పువ్వు గిట మంచి పెద్ద సైజులో వచ్చింది. క్యాబేజీ ఉంది, క్యాబేజీ గిట తెంపుకుందాం. క్యాబేజీలు చిన్న సైజు వచ్చినాయి, పెద్ద సైజు రావట్లేదు. తీస్తే మట్టి అనేది వస్తుందని తెంపుదామంటే ఇంకా మట్టిలో నుంచి ఇలా వస్తుంది అనమాట క్యాబేజీ. ఇంకా ఇట్లా తెంపేసుకుందాం. ఇంకా ఈ రోజు అయితే ఈ నల్లగైన పండ్లన్నీ తెంపుకుందాం. సైజు గిట భలే పెద్దగా వచ్చినాయి అనమాట. స్ట్రాబెర్రీ గిట చూడండి కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉందో. రోజు ఒక స్ట్రాబెర్రీ పండు గిట వస్తుంది అనమాట మా మిద్దె తోట. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్కు స్వాగతం. ఈరోజు మిద్దె తోటలో అయితే లెక్కలేలన్ని కూరగాయలు, అంటే క్యాబేజీలు, కాలీఫ్లవర్లు, అలాగే పండ్లు, ఆకుకూరలు, ఎన్నో రకాల కూరగాయలు ఈరోజు మన మిద్దె తోటలో తెంపుకోబోతుంది అనమాట. అవి ఏంటివి అనేది మనం తెంపుకుంటూ మాట్లాడుకుందాం పదండి. ఇక్కడ కాలీఫ్లవర్ ఉంది, తెంపుకుందాం. కాలీఫ్లవర్ అయితే మొక్క చూడండి ఎంత బలంగా వచ్చిందో, మస్తు బలంగా వచ్చింది. పువ్వు గిట మంచి పెద్ద సైజులో వచ్చింది. ఇంకా ఈ కాలీఫ్లవర్ తెంపుకుందాం. ఈ కాలీఫ్లవర్ తెంపడానికి అయితలేదు చూడండి. చూసారా ఎంత పెద్ద కాలీఫ్లవర్. ఇంకా మనకి ఈ ఆకులన్నీ వేస్ట్ పోకుండా ఒక దగ్గర వేసేసుకోవాలన్నమాట. ఎండలో వేసుకుంటే మళ్ళీ మనకి ఇది కంపోస్ట్ అవుతుంది. ఇక చూడండి నేను అలానే ఇగో ఈ సంచులు నింపేసిన చూడండి. ఆకులు మన మిద్దె తోటలో వచ్చిన ఆకులు, అలాగే కానుగాకు, కిచెన్ వేస్ట్ అన్ని ఇట్లా సంచిలో నింపి ఇలా ఆనకాయ మొక్క పెట్టినాయి కదా, ఎంత హెల్తీగా వస్తుందో చూడండి. అలాగే ఇంకో సంచి, ఇది నింపిన తర్వాత మళ్ళీ ఇది నింపిన, దీంట్లో బీర విత్తనాలు పెట్టుకున్నా, చక్కగా వస్తున్నాయి చూడండి. అలాగే ఇక్కడ గిట ఇంకో కాలీఫ్లవర్ ఉంది. కాలీఫ్లవర్ ఎక్కువ రోజులు ఉంచితే కలర్ మారుతుంది చూడండి. ఇది చాలా రోజులాయే నేను తెంపలేదు, అంటే తోట నిండా కాలీఫ్లవర్సే ఉన్నవి. ఇంకా ఎక్కువ ఎందుకని అవసరం ఉన్నప్పుడు తెంపుకుందామని వదిలేసిన, ఇంకా ఇలా కలర్ అయింది అనమాట. ఇలా కలర్ అనేది మారిపోయింది చూడండి. ఇదేమో కరెక్ట్ టైంలో మనం తెంపుకున్నాము, ఇది కొంచెం లేట్ చేసినాం. కలర్ అనేది ఈ విధంగా అయ్యింది. ఇక్కడ క్యాబేజీ ఉంది, క్యాబేజీ గిట తెంపుకుందాం. క్యాబేజీలు చిన్న సైజు వచ్చినాయి, పెద్ద సైజు రావట్లేదు. తీస్తే మట్టి అనేది వస్తుందని తెంపుదామంటే ఇంకా మట్టిలో నుంచి ఇలా వస్తుంది అనమాట క్యాబేజీ. ఇంకా ఇట్లా తెంపేసుకుందాం. సైజు పెద్దగా రావట్లేదు, చిన్నగా వస్తున్నవి. ఇంకా ఒక రెండు తెంపుకుందాం. ఇక్కడ ఇట ఒకటి తెంపుకుందాం, పెరగట్లేదు. ఇంకా చిన్నవి నాలుగైదు తెంపుకుంటే మన కూరకు సరిపోద్ది అనమాట. ఇక్కడ ఇట ఇంకొకటి తెంపుకుందాం, ఎందుకంటే కూరకు సరిపోవాలిగా మనకి. పెరుగుతాయి పెరుగుతాయి అని చెప్పి ఉంచితే పెరగటమే లేదు, కానీ గట్టిగా అయిపోయినాయి చూడండి, అంటే ముదిరిపోయినాయి అనమాట. అంటే హార్వెస్ట్కు రెడీగా ఉన్నాయి కానీ సైజ్ అనేది పెరగలేదనమాట. ఇంకా ఈ మూడు అయితే మా కూరకు సరిపోతాయి చాలు. ఇంక ఈ మూడు తెంపేసుకున్నా, ఇంకా చాలా ఉన్నాయి తోటలో. అలాగే ఇక్కడ ఒక బీరకాయ ఉంది, తెంపుకుందాం. బీరకాయ పాలినేషన్ కాకపోతే వంకులు తింకులు వస్తుంది చూడండి. ఇగో ఎండిపోయినట్టు అయింది మొక్క గిట. ఇంకా ఇక్కడ వింగుడు బీన్స్ గిట ఉన్నాయి కానీ ఇంకా ఈ వింగుడు బీన్స్ మా ఇంట్లో ఎవరు తినట్లేదు. ఎవరన్నా అడిగిన వాళ్ళకు విత్తనాలు కావాలి కాబట్టి వదిలేద్దాం. ఇంకా వంకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. అక్కడక్కడ ఉన్నవి, ఇక్కడైతే వంకాయలు అయితే ముదిరిపోయినాయి చూడండి. తెంపక వారం అయిపోయింది నేను తోటలో కూరగాయలు తెంపుకోక, ఇంకా ఈ రోజు అయితే తెంపుకుంటున్నా. ఇక్కడ గిట ఉన్నాయి వంకాయలు. ఇక్కడ గిట ఉన్నాయి, చెట్టుకు ఒకటి రెండు వంకాయలు అయితే దొరుకుతున్నాయి. ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి తెల్ల వంకాయలు, పొడుగు వంకాయలు.
ఇంకా ఇక్కడ గిట్ ఉందో కొంకాయ. ఇంకా తోటలో చిక్కుడుగా అయింది, తెంపుకుందాం. చెట్టు చిక్కుడు మళ్ళీ మన కూరకు సరిపోని అయితే వస్తుంది. ఇంతకుముందు ఈ చెట్లకు కేజీల కొద్దీ తెంపినా, ఇంకా ఫస్ట్ టైం ఎక్కువ వస్తుంది, సెకండ్ టైం తక్కువ వస్తుంది కదా. ఇంకా వచ్చేది ఎండలు, ఎండలకు పూత అంతా రాలుతుంది. ఇంకా ఒకటి రెండు నిలిచిన పూత ఇట్లా కాయలు వస్తాయి అన్నమాట. ఈ ఎండాకాలం వచ్చిందంటే మనము ఎండుటాకులతోటి మల్చింగ్ చేసుకోవాలి, అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్లు ఎక్కువచ్చుకోవాలి. ఎక్కువ జీవామృతం ఇచ్చినాం అనుకోండి, మొక్కలు గ్రీన్ గా ఉంటాయి. ఎండకు లిక్విడ్లే ఎక్కువ ఇష్టపడతాయి అన్నమాట మొక్కలు. ఇక్కడైతే ఒక చిక్కుడు గొల్లగొల్ల చూడండి, మనకు కనిపించదు, ఊకే వెతుక్కోవాలి. ఒక్క లైన్లో పెట్టుకుంటే మొక్కలు అన్ని కనిపిస్తాయి అన్నమాట, అక్కడక్కడ పెట్టుకుంటే ఊకే వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ గిట్ ఉంది చిక్కుడుగాయ, తెంపుకుందాం. అక్కడక్కడ తీగ చిక్కుళ్ళు గిట్ ఉన్నవి. ఇక ఎక్కడ ఏమున్నా ఏరేసుకున్నట్టు ఏరేసుకోవాలి. రెండు మూడు చిక్కుడుగాయలే కానీ మనకు సరిపోద్ది అన్నమాట. ఇంకా ఎండిన కాయలు గిట్ ఉన్నాయి, అవి గిట్ట తెంపేసుకుందాం. మనం ఇప్పుడు తెంపి సేవ్ చేసి పెట్టుకుంటేనే మనము వర్షాకాలం పంటకి విత్తనం నాటుకోవచ్చు. ఇంకా బీన్స్ గిట్ ఇక్కడ ఉంది, నేను తెంపట్లేదు ఎందుకంటే ఈ రెండు మూడు కాయలు ఏం చేసుకుంటాం, ఇక విత్తనాలు అన్న వస్తే వర్షాకాలం పంటకి వస్తాయి కదా మనకి, ఊకే వెతుక్కోకుండా ఇదిగిట్ వదిలేద్దాం. ఇంకా మన తీగ గులాబీ చూడండి ఎంత మంచిగా వస్తుందో, పచ్చగా ఎంత మంచి గ్రీన్ కలర్ చూడండి, మంచి పువ్వులు వస్తున్నాయి, అలాగే మొగ్గలు వస్తున్నాయి, మంచి తీగ గులాబీ అన్నమాట. ఇక్కడ గిట మొత్తం కనుపు చిక్కుడు బాగుంది, కనుపు చిక్కుడు ఇట్లా ఎండిన కాయలు గిట్ట ఉన్నాయి చూడండి. మనం తెంపకుండా వదిలినాం కదా, వదిలిన కాయలన్నీ విత్తనాము రెడీ అయింది అన్నమాట. కనుపు చిక్కుడు నాకు బాగా నచ్చింది, ఎక్కువ విత్తనమే ఉంటుంది ఇందులో, బాగా వచ్చింది చూడండి. ఒక నాలుగైదు మొక్కలు ఉన్నవి, ఇప్పుడు కనుపు చిక్కుడే ఎక్కువ ఉంది చూడండి మన తోటలో. అందుతుందా, అందించుకుందా, మీదికి పోయింది కదా మొక్క. ఎండిన కాయలు గిట బాగానే ఉన్నాయి చెట్టుకు. కనుపు చిక్కుడు ఫ్రెండ్స్ పంపించారు మన గార్డెన్ ఫ్రెండ్స్, కానీ విత్తనం బాగుంది ఇదిగిట, అంటే అన్ని బాగానే ఉన్నాయి. ఏదంట పెట్టుకుంటాం చెప్పండి, ప్రతి చిక్కుళ్ళు గిట బాగానే ఉన్నాయి. ఇక చూడండి ఇదంతా చిక్కుడుగాయే, గట్టిగా పొట్టిగా ఉందన్నమాట. బాబాయ్ కనిపించలేదు ఇంత చిక్కుడు ఉందని నాకు ఇట తెలియదు, మీద మీద చూస్తుంటాం కదా మనం. ఇక చూడండి ఇట్లా మంచిగా గట్టిగా పొట్టిగా ఎంత బాగుందో కనుపు చిక్కుడు. ఇంకా ఇక్కడ గొల గొల ఎట్లుందో చూడండి విత్తనము, నేను చూసుకోలేదు, మంచిగా విత్తనం అయ్యింది చూడండి. ఎండిన కాయలు మంచి బలంగా తయారైపోయినాయి విత్తనము. ఇంకా ఈ విత్తనం మంచిగా దాసేసుకోవాలి, కానీ మనకు తెలియకుండా అలా విత్తనాలు గిట మనకు మంచిగా ఇస్తాయి చూడండి మొక్కలు. మొక్కలంటే మనకు ఎంత ఇష్టమో మొక్కలకు గిట మనం అంటే అంత ఇష్టం అన్నమాట. ఇదో చిక్కుడు ఇక్కడ గిట గొల్ల గొల్ల ఉంది చూడు, అంటే ఇది చిక్కుడుగా ఎట్లుందంటే ఆకు కలరే ఉంది, అంటే గ్రీన్ గా ఎక్కువ ఉంది. బాబో ఇక్కడ ఇంకా ఉందిగా, నిజం చెప్తున్నా నేను, ఇక్కడ ఇంత చిక్కుడు ఉందని తెలియదు. దబా దబా వస్తా, నీళ్లు పడతా, దబా దబా వెళ్ళిపోతా, కానీ ఇంత కాయ ఉందని సంగతి తెలియదు. ఇక చూడండి ఇంకా ఉంది, తెంపుతా.
కాకపోతే అక్కడ వెళ్ళిపోయింది తీగ. ఎక్కువ ఉందనుకో మనం అక్కడ మీద వచ్చి తెంపమన్నమాట. ఇప్పుడు లేదు కాబట్టి ఇక మొత్తం ఒక్కొక్క కాయ అంతా తెంపుకోవాల్సిందే. ఇంకా ఇక్కడ గిట్ట చెట్టు చిక్కుడు ఉంది. ఇక చూడండి విత్తనాలు అయితే ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. ఇవన్నీ గట్టి విత్తనాలు చూడండి. కనుపు చిక్కుడు, మన మల్బరీ చెట్టుకు మల్బరీ పండ్లు చూడండి. చెట్టు నిండా పండ్లే. ఇంక ఇవన్నీ తెంపుదాం. రోజు నీళ్ళు పెట్టడానికి వస్తాం కదా, వచ్చినప్పుడల్లా ఇక తెంపుకొని తినడమే. ఇక మనకి ఇవి మంచి ఆహారం అన్నమాట. మిద్దె తోటలోకి వస్తే మనం పని చేసుకుంటూ ఏదో ఒక పండు తినాలి కదా. కానీ మల్బరీ పండ్లు మాత్రం ఈజీగా వస్తాయి చూడండి. రోజు కింద పడేటివి కింద పడతాయి, అలాగే పిట్టెలు తినేటివి పిట్టెలు తింటాయి. ఇట్లా చెట్టు నిండొచ్చిన ఈసారి అయితే మా మల్బరీ చెట్టుకు మల్బరీ పండ్లు ఇవో తెంపుతుంటే కింద చూడండి ఎట్లా రాలి పడుతున్నాయి. అంటే పండ్లు పండినాయి కదా, బాగా నల్లగా అయినాయి అన్నమాట. ఇక చూడండి ఎంత నల్లగా అయినాయో. ఇంకా ఈ రోజు అయితే ఈ నల్లగైన పండ్లన్నీ తెంపుకుందాం. సైజు గిట భలే పెద్దగా వచ్చినాయి అన్నమాట. ఇక ఇక్కడ చూడండి మొత్తం పండ్లే చూడండి కింది మండకు. ఇంకా పిచ్చుకలు అయితే చెట్టు నిండా ఉంటాయి ఎప్పుడు. ఇంకా వాటికి రుచి మంచిగా దొరికినట్టుంది ఈ మల్బరీ పండ్లవి. ఇక తెంపుతుంటేనే సగానికే వస్తున్నాయి చూడండి, అంత మెత్తగా పండ్లు వండినాయి. నల్ల ఉంటేనే తీయగా ఉంటాయి అన్నమాట పండ్లు. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఈ కొమ్మ గిట నల్లగా అయినాయి చూడండి. ఇలా మిద్దె తోటలలో అయితే ఈ మల్బరీ పండ్లు అయితే ఈజీగా వండించుకోవచ్చు, చాలా ఈజీగా వండుతాయి అన్నమాట. నాకు తెలిసి మల్బరీ పండ్లు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఈజీగా వండుతాయి. మనం చేసేది ఒకటే, ఆకులన్నీ తెంపుతుండాలన్నమాట. ఈ అన్ని మొక్కలకి ఇచ్చిన పోషకాలే ఈ మొక్కకి ఇవ్వాలి. ఇంకైతే ఇన్ని పండ్లు వచ్చినాయి చూడండి. ఇంకా చెట్టు నిండా పండ్లే ఉన్నాయి, అంటే దూరగా రెడ్డుగా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఈ నల్లగా ఉన్న పండ్లన్నీ తెంపుకున్నా. నోరు ఊరుతుంది చూడండి ఈ పండ్లను చూస్తుంటే. ఇంకా ఇక్కడ ఒక స్ట్రాబెర్రీ ఉంది, స్ట్రాబెర్రీ తెంపుకుందాం. స్ట్రాబెర్రీ గిట చూడండి కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉందో. రోజు ఒక స్ట్రాబెర్రీ పండు గిట వస్తుంది అన్నమాట మా మిద్దె తోటలో. ఇంకా ఇప్పుడు తోటలో పాలకూర తెంపుకుందాం. పాలకూర ఎన్నిసార్లు తెంపినా మళ్ళా చక్కగా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. వారంలో 2 సార్లు అయితే పాలకూర అయితే తెంపుతూనే ఉన్నాము. పాలకూర పాయల కూర అయితే విపరీతంగా వస్తుంది మా తోటలో. అయితే మంచి పోషకాలు ఉన్న ఆకుకూరలు మనం మంచిగా ఎట్లా వండించుకుంటున్నామో చూడండి. నేను ఎక్కువ అయితే లిక్విడ్ ఫర్టిలైజర్లే ఇస్తున్నా. ఇంకా ఈ ఎండాకాలం వచ్చిందంటే మంచిగా పంచగవ్య గిట చాలా బాగా పనిచేస్తుంది. మొక్క అనేది గ్రీన్గా ఉంటుంది, అలాగే హీల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది. మట్టి గిట సారవంతం చేస్తుంది, కానీ ఖర్చుతో కూడుకున్నది అన్నమాట పంచగవ్య. మనకు మంచి పంట రావాలంటే ఖర్చు పెట్టవలసిందే కొన్నిటికి మాత్రము. కొన్ని వేస్ట్గా పెడతాము, అలాంటి వేస్ట్గా పెట్టకుండా ఇట్లా అవసరం ఉన్న వాటికి పెట్టుకుంటే బాధ ఉండదు అన్నమాట మనకు. నేను ఎక్కువగా సప్తధాన్య కషాయము, జీవామృతము, వేస్ట్ డీకంపోజర్ ఇలాంటి లిక్విడ్లే వారంకు ఒకసారి మధ్యలో మధ్యలో గిట్ ఇస్తుంటా. కానీ ఇలా మనం పండించుకొని తింటున్నాక బయట అస్సలు కొనలేకపోతున్నాం చూడండి, అలవాటు అయిపోయింది మనకు అంత మంచి టేస్ట్. చూడండి ఎంత మంచి పాలకూర,
మనకి ఒక్క ట్రైలరే మస్తు, మళ్ళీ ఇంకో ట్రైలర్లో గిట మస్తు ఉంది. చూడండి బుట్టి నిండిపాయ ఒక్క ట్రైలోదే. ఇంకా కొంచెం ఆ ట్రైలో దింపుకుందాం, ఎందుకంటే కూర చేస్తే సరిపోదు, పప్పుకైతే సరిపోద్ది. ఇదంతా పాలకూర చూడండి, పచ్చటి పాలకూర పెద్ద పెద్ద ఆకులతో. నేనైతే నాకు నచ్చిన పంట వేసుకొని ఎట్లా పండించుకుంటున్నానో చూడండి, ప్రతి పంట మా మిద్దె తోటలో ఉంది. బయట కొనడం అంటూ లేనే లేదు, కొనాలన్నా ఇష్టం అనిపించట్లేదు. ఇంకా బుట్టి నిండిపోయింది చాలు. చూడండి ఇంత వచ్చేసింది పాలకూర, మంచి ఆరోగ్యకరమైన పాలకూర. ఎంత చక్కటి పాలకూర చూడండి. ఇంకా తోటలో అక్కడక్కడ సిరికూర ఉంది, తోటకూర ఉంది, తెంపేసుకుందాం. పచ్చటి సిరికూర చూడండి, ఏ ఆకుకూరకు లోటే లేదు మా తోటలో. మెంతంకూర, తోటకూర, ఇంకా మంచిగా కొత్తిమీర చూడండి ఇక్కడ ఎంత మంచిగా వచ్చిందో. ఇది నెక్స్ట్ టైంకి వస్తుంది. ఇట్లా మంచిగా అక్కడక్కడ అంతర పంట వేసుకుంటానమాట. ఇప్పుడు చిన్నగా ఉంది. ఇంకా ఇక్కడ ఇటు ఉందంతా సిరికూర, మొత్తం పీకేసుకుంటా పోదాం. మిరప చెట్లలో చూడండి కాయ కాస్తుంది, నేను తీసేస్తా ఉంటా అది వస్తూ ఉంటుంది. ఇంకా ఆకాకు ఏరేసుకోవచ్చు. ఇదంతా ఆకుకూరలే చూడండి, మొత్తం పీకేసుకుందా. ఇంకా చక్రంతం కూర గిట రెండు మొక్కలు విత్తనాలకే వదులుకున్న చూడండి, ఎంత చక్కగా ఉందో. మనకి ఇట్లా ఒక్క చెట్టు విత్తనానికి వదులుకుంటే తోటంతా వస్తుంది అనమాట. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ చూడండి లేత సిరికూర. ఇంకా ఇక్కడ గిట ఉంది, తెంపుకుందాం. ఇది లోతగా ఉన్నప్పుడు దంపితేనే బాగా కాయ కాస్తుంది తొందర. ఇక ఇక్కడ గిట్ ఉంది, తోటకూర సిరికూర. ఇక చూడండి ఇక్కడ తోటకూర. ఇక్కడైతే ఎంత మంచిగా వచ్చిందో చూడండి. నేనైతే తీస్తనే ఉంటా ఎప్పుడు, మళ్ళీ మళ్ళీ తీస్తనే ఉంటా. ఇదంతా ఆకుకూరలే చూడండి. ఇక్కడ ఇటు ఉన్నాయి, మొత్తం కాయ కాసిపోతుంది, పీకేసుకుందా. ఈ తోటకూరనే తీసుకుంటుంది బలమంతా. ఇందులో అయితే పచ్చిమిర్చి వంకాయ పెట్టుకున్నాము. మన కూరగాయలు గిట్ట ఇంపార్టెంటే, ఆకుకూరలు గిట్ట ఇంపార్టెంటే. ఆకుకూర ఎక్కువ వస్తుంది కాబట్టి తీసేసుకుందా. గంగవాయల కూర ఇట్లా గొమ్ముదిరిపోయింది చూడండి, మంచిగా ఇట్లా తల్తా విత్తనాలు. ఇక మంచిగా వస్తుంది ఇగో ఇట్లా అంత ఆకుకూర. ఇదంతా ఇట్లా గంగవాయల కూర చూడండి, మొత్తం కాయ కాస్తుంది చూడండి, తొందర కాయ కాస్తుంది ఈ సిరికూర అయితే. ఇందులో ఇటు ఎట్లుందో చూడండి, ఎక్కడ చూడు ఆకుకూరలే, తోట నిండా ఆకుకూరలే. మనము మంచి పంట రావాలంటే ముందు మట్టి మంచిగా కలుపుకోవాలి. బలమైన మట్టి ఉంటేనే పంట మంచిగా వస్తుంది అనమాట. దాంతోపాటు మనం ఇచ్చే పోషకాలు లిక్విడ్ ఎక్కువ చేయాలి.
ఇంకా ఎండాకాలంకు మాత్రం లిక్విడ్లే ఎక్కువిస్తాం కదా. మట్టి మట్టి మంచిగా ఉంటేనే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మంచిగా వస్తాయి. ఇక చూడండి సిరికూర ఎంత వచ్చిందో, ఇది గిట్ట ఒక బుట్టి నిండి వచ్చింది చూడండి, లేత కూర. ఇంకా మస్తు ఉంది తోటలో. ఇక నాకు సరిపోని అయితే నేను తీసేసుకున్నా. ఇట్లా ఆకుకూరలు కూరగాయలన్నీ ప్రతి ఒక్కటి వండించుకోవచ్చు అనమాట మన మిద్దె తోటలో. కొంచెం ఓపిక ఉండాలి, ఓపిక ఉంటేనే ఏదైనా మనం ఏ పని చేసినా ఓపిక కావాలి. ఆ ఓపిక ఉంటేనే చక్కటి పంట మనం తీసుకోవచ్చు అనమాట. మన కరివేపాకు మొక్క చూడండి, మంచిగా చిగురు వచ్చేసింది, నిండుగా ఆకు వచ్చేసింది. ఇప్పుడు చిగురులు వచ్చే కాలం కాబట్టి మంచిగా వచ్చింది అనమాట కరివేపాకు. ఎంత బాగుందో చూడండి. ఇంకా మంచిగా కొంచెం అయితే దింపుకుందాం. ఓ నేను రోజు మిద్దె తోటలకే వస్తా, కానీ కరివేపాకు మర్చిపోతా తెంపుకోవడం. ఇంకా ఇప్పుడు పండ్ల పని, ఇక ఇంత దింపేసుకొని పోదాం. మళ్ళీ మీదకి పోయి తెంపకరాపండంటే ఎవరు తెంపకరారు, మళ్ళీ సచ్చినట్టు నేనే వచ్చి తెంపుకొచ్చిపోవాలి. అంటే ఎవరు బిజీ వాళ్ళదనమాట. ఇక వండేదాన్ని నేను కదా, నాకు తప్పదు కదా, అందుకని నేనే వచ్చి తెంపుకొచ్చుకుంటా. ఇంకా మంచి ఫ్రెష్ కరివేపాకు చూడండి ఎంత బాగుందో. ఇట్లాంటి ఆకులు ఇట్లాంటి ఫ్రెష్ కూరగాయలు తిన్నాక మనం మార్కెట్కి ఎందుకు వెళ్తాం చెప్పండి. ఇంకా మా మునగ చెట్టుకు చూడండి మునక్కాయ ఎంత పొడుగ్గా వచ్చిందో. అలాగే చెట్టు నిండా పూతే, ఇంత చిన్న చెట్టుకు ఇంత మంచి పూత కాపు ఎలా వస్తుందో చూడండి. విత్తనం ద్వారా పెట్టుకున్న 2 నెలలకే పూత కాపు. అలాగే ఇంకా అక్కడొక్కటి ఉంది చూడండి, ఇది గిట చూడండి, విత్తనమే పెట్టుకున్నా ఇంకా ఎంత మంచిగా కాయలు వచ్చేసినది. ఇది ఫస్ట్ క్రాప్ అనమాట, ఇంకా ఒక్క కాయ గిట మనము హార్వెస్ట్ చేయలేదు. నిండా పూత చూడండి, ఒకసారి ఇక్కడ కట్ చేసినా మళ్ళీ పొడుగ్గానే పోతుంది, మంచిగా నిండా పూత ఉంది. ఇంకా కాయలు గిట మంచిగా 4-5 కాయలు వచ్చేసినాయి. ఎంత సంతోషమో కదా మనకు ఒక్క కాయ వచ్చినా ఇట్లాంటి చెట్లకి. కానీ ఇగో ఇది గాలికి ఇరిగిపోద్దేమన్న భయము. ఈ చెట్టుకు ఒక కట్టె సపోర్ట్ ఇవ్వాలి. ఇంకా అట్లనే కొంచెం పుదీనా దింపుకుందాం. ఇంకా మనకు సండే వస్తే బిర్యానీలకు నాన్ వెజ్లకు కావాలి కదా పుదీనా. ఇంకా నేను ప్రతి వారం ఒక ట్రేలో ఇట్లా దింపి మంచిగా ఏరేసుకొని కడిగి ఆరబెట్టేసి ఒక బాక్స్లో పెట్టుకుంటా. ఎందుకు రోజు రోజు గిట తెంపుకోవచ్చుగా అంటారు. ఇంకా మనకి ఏంటంటే మర్చిపోతాం వచ్చి తెంపుకపోవడం. అట్లా ఎన్నిసార్లు అయ్యిందో నాకైతే. ఇప్పుడు ఇదంతా మళ్ళీ తెంపినాం కదా, నెక్స్ట్ వారం కల్లా మంచిగా చిగురు వచ్చేస్తుంది. మన తోటలో ఈజీగా వండేది పుదీనా గిట. పుదీనా గిట మంచిగా ఈజీగా వస్తుంది కాబట్టి ఇట్లా చిన్న చిన్న కుండీలలో పెట్టుకున్న మంచి పుదీనా మనము తెంపుకోవచ్చు. ఇక పుదీనా గిట చాలు, ఇంత పుదీనా తెంపుకున్నాము, పుదీనా గిట చాలు. ఇంకా మన తోటలో కొన్ని పువ్వులు ఉన్నాయి, పూజకు తెంపుకుందాం. చక్కటి పువ్వులు కొన్ని అయితే ఈ రోజు పూజకు కావాలి కాబట్టి ఒక్కొక్క పువ్వు తెంపుకుందాం. ఇక చూడండి హాస్టర్ పువ్వులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చక్కటి కలరు, పింక్ కలరు, అన్ని పింకే ఉన్నాయి అనమాట. ఇంకా ఇది తెంపను, ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి వదిలేద్దాం. ఇక్కడ కొన్ని చామంతులు ఉన్నాయి తెంపుకుందాం. అన్ని మళ్ళీ మొదళ్ళకి చిగుర్లు వచ్చి మంచిగా వస్తున్నాయి అనమాట పువ్వులు. చూడండి చక్కటి పువ్వులు, ఎక్కడ చూడు తోటలో పువ్వులే, రకరకాల పువ్వులు. ఇప్పుడైతే కొన్ని తెంపుకుందాం, ఎలాగో తోటలోకి వచ్చినాం కాబట్టి తెంపుకోవాలి. ఇక్కడ చక్కటి మందార పువ్వు రెడ్డు, ఇక్కడ కొన్ని ఉన్నాయి మందారాలు, ఈరోజు తక్కువే పూసినాయి చూడండి. ఒక్కొక్క రోజు అయితే చెట్ల నిండా పూస్తాయి, ఈరోజు అయితే తక్కువ పూసినాయి. ఈ పువ్వులు అయితే భలే అందంగా ఉంటాయి చూడండి, ఈ ఏ పువ్వుకు అదే అందం అనమాట. ఇంకా ఇక్కడైతే ముద్ద శంకు పువ్వు, ఎంత మంచి కలరో చూడండి. ఇవి కూడా రోజు ఒకటి రెండు పూసనే ఉంటాయి, మొక్క మాత్రం చిన్నగా ఉంది, పువ్వులు మాత్రం రోజు ఒక పువ్వు. ఇక చూడండి ఇవన్నీ పువ్వులు ఇప్పి ఎండిపోయినాయి. ఇక్కడ ఈ బంతి చూడండి, ముద్ద బంతి అనమాట. ఇవి గిట్ట ఒక 2 పువ్వులు తెంపుకుందా. ఇంకా ఈ జర్మనీ పువ్వులు గిట కొన్ని తెంపుకుందా.
ఇలా వచ్చినప్పుడైతే కొన్ని పువ్వులు తెంపుకుంటా నేను. చెట్ల నిండా ఉండే గులాబీలు అన్ని ఎండిపోయినాయి చూడండి. ఒక్కొక్కసారి గుత్తులు గుత్తులు వస్తాయి. ఇంకా ఈ రోజు అయితే లేవు, ఒక మొగ్గ ఉంది ఉండని. ఇంకా ఇక్కడ కూడా చూడండి, హాస్టర్ పువ్వులు పింక్ కలరు గుత్తులు గుత్తులు వచ్చేసినాయి. ఇవన్నీ అవే మొక్కలు, కానీ హెల్తీగా పెరగట్లేదు. మరి మట్టి ప్రాబ్లమో ఏందో నాకు తెలియట్లేదు, అంత ఆరోగ్యంగా అయితే పెరగట్లేదు అనమాట. చూసిరు కదండి, తోటలో ఇప్పటి వరకు తెంపుకున్న కూరగాయలు ఆకుకూరలు చక్కగా 3 క్యాబేజీలు వచ్చినాయి, కొన్ని వంకాయలు, కొన్ని మల్బరీ పండ్లు, కొన్ని చిక్కుడుకాయలు, కొన్ని పూజకు పువ్వులు, 2 కాలీఫ్లవర్లు, అలాగే కరివేపాకు, పుదీనా, ఇంకా సిరికూర, పాలకూర, ఇలా రకరకాల ఆకుకూరలు కూరగాయలు మన మిద్దె తోటలో చక్కగా వండించుకోవచ్చు. మరి ఈ రోజు అయితే నేను తెంపుకున్న కూరగాయలు అయితే ఇవ్వనమాట. మరి మీకు నచ్చిందా? మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.